హాయ్ అండి, నమస్తే. వాళ్ళిద్దరూ తరువాయి భాగం. వరదరాజన్ సెలవుల్లో మల్హోత్ర వెంట ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అది నిజమైతే మల్హోత్ర బంధువుల ఇళ్లకు కూడా వెళ్ళి ఉంటాడు. కాబట్టి చుట్టుపక్కల దగ్గర గ్రామాల్లో మల్హోత్ర బంధువుల్లో ఎవరింటికైనా పింకీని తీసుకువెళ్ళుండే అవకాశం ఉంది. కళ్యాణి వివరణ మనోహర్కి అర్థమైంది. ఓకే డ్రైవర్, పోని కారుని అగ్రహారం పోని అంటూ రిలాక్స్డ్గా సీటుకి జారగిలబడ్డాడు. కేవలం 5 నిమిషాల్లో ట్యాక్సీ అగ్రహారం సెంటర్ని చేరుకుంది. అక్కడి నుండి ఎడం పక్కగా 2 కిలోమీటర్ల దూరం లోపలికి ఉంది ఊరు. బస్సులు మెయిన్ రోడ్లోనే ఆగుతాయి కాబట్టి అక్కడ కొన్ని షాపులు వెలిశాయి. అందుకే దాన్ని అగ్రహారం సెంటర్ అంటారు. ట్యాక్సీ ఎడం పక్క గ్రావెల్ రోడ్డుకి తిరిగి కొద్దిసేపట్లోనే గ్రామం చేరుకున్నారు. ముందుగా గ్రామ పెద్ద ఎవరో తెలుసుకుని ఆయన ఇంటికి చేరుకున్నారంతా. విశేషం ఏమంటే అగ్రహారం పెద్దయిన వ్యక్తి ఏమీ పెద్ద వయసు కాదు, 30 ఏళ్ల యువకుడు, చాలా హుందాగా ఉన్నాడు. మనోహర్ తనను పరిచయం చేసుకున్నాడు. ఒరియా భాష రాదు కాబట్టి తిరిగి చంటికి దుబాసీ పని తప్పలేదు. పూర్వకాలంలో రాజుల దగ్గర, బ్రిటిష్ అధికారుల దగ్గర ఒక భాషలో విన్న మాటల్ని మరో భాషలో అవతలి వాళ్లకు చెప్పే ఉద్యోగాలు ఉండేవి. అటువంటి వారిని దుబాసీలు అని పిలిచేవారు. మనోహర్ చెప్పింది విని ఆ పెద్ద మనిషి తల పంకించాడు. వికాస్ మల్హోత్రాకి చెందిన బంధువుల్లో ఒక కుటుంబం మా ఊళ్ళో ఉంది. మల్హోత్రా పిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయి రాహుల్ పట్వర్ధన్. రాహుల్ కూడా వికాస్ వయసు వాడే. అతను కలకత్తా వెళ్ళి వికాస్ తండ్రిని చూసొచ్చాడు కూడా. మీరు చెబుతున్న జంట వాళ్ళ ఇంటికేమైనా వచ్చారేమో నాకు తెలీదు. వాళ్ళకి కబురు చేస్తాను, కూర్చోండి అంటూ అందరినీ అక్కడ హాల్లో కూర్చుండజేసి తమ నౌకర్ని పిలిచి రాహుల్ పట్వర్ధన్కి కబురు చేశాడు ఆయన. మనోహర్ బృందం టీలు తాగిన కొద్దిసేపటికి వచ్చాడు రాహుల్. 25 లోపు యువకుడు, కాస్త పొడవుగా సన్నగా ఉన్నాడు. రాగానే పరిచయాలయ్యాయి. మనోహర్ వచ్చిన పనేమిటో తనే చెప్పాడు గ్రామ పెద్ద. అవును, వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు అంతా విని చెప్పాడు రాహుల్. గతంలో మా వికాస్ వెంట సెలవుల్లో 2-3 సార్లు వరదరాజన్ ఇక్కడికి వచ్చాడు. ఆ విధంగా మాకు పరిచయం, స్నేహము కూడా ఉన్నాయి. తారాపూర్ వికాస్ ఇంటికి వెళ్ళి వాళ్ళు లేరని తెలియగానే భార్యని వెంటబెట్టుకుని తిన్నగా నా దగ్గరకు వచ్చాడు వరదరాజన్. ఇక్కడి నుంచి కలకత్తాలోని వికాస్తో ఫోన్లో కూడా మాట్లాడాడు. ఆ రోజే మా పెదనాన్నకి బైపాస్ సర్జరీ కూడా చేశారు. వికాస్ రావడానికి కనీసం ఇంకో నెల పట్టొచ్చు. వీళ్ళిద్దరి బాధ్యత వికాస్ నాకప్పగించాడు. వాళ్లను తను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఆ ఏర్పాట్లు నేను చేస్తానని మాటిచ్చాను కూడా. కానీ ఏమైంది, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆత్రంగా అడిగాడు మను. మీరు కాస్త లేట్ అయ్యారు. ఈ ఉదయమే 6 గంటలకు వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు చెప్పాడు రాహుల్. షిట్ అంటూ నుదురు రుద్దుకున్నాడు బాధగా మనోహర్. ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు? కంగారుగా అడిగింది కళ్యాణి. తెలీదు, పలానా చోటుకు వెళ్తామని ఏదీ చెప్పలేదు. మా ఇంట్లో వసతి కూడా బాగానే ఉంది. ఇద్దరికీ ఓ గదిచ్చాం, అంతా బాగానే చూసుకున్నాం. కానీ వాళ్లకు అభిమానం ఎక్కువ. ఇక్కడే ఉండి మాకు ఇబ్బంది కలిగించకూడదనుకున్నారో ఏమో, రాత్రి చెప్పారు ఉదయం వెళ్ళిపోతామని. చాలా నచ్చ చెప్పాను, వినలేదు. ఉదయం 6 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయారు. 1000 రూపాయలు ఖర్చులకి ఉంచుకోమని ఇచ్చాను. వద్దన్నారు. ఒత్తిడి చేస్తే కాదనలేక 500 మాత్రం తీసుకుని మిగతా డబ్బు ఇచ్చేశారు. అక్కడికే అడిగాను ఎక్కడికి వెళ్తారో అని. ఏమో, భగవంతుడు ఎక్కడికి చేరిస్తే అక్కడికే అన్నారు అంటూ వివరంగా చెప్పాడు రాహుల్. టైం చూసుకున్నాడు మనోహర్. అప్పటికి 9 దాటింది సమయం. తాము కటక్లో బయలుదేరిన అదే టైంకి ఇక్కడ వీళ్ళు అగ్రహారం వదిలి వెళ్ళిపోయారు. రాహుల్, మీలాగే వరదరాజన్కి సమీప గ్రామాల్లో ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, 6 డజన్ మంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్లు కొట్టి అడిగి చూడు, ఎవరి ఇంటికైనా చేరుకున్నారేమో అంటూ తన సెల్ ఇచ్చాడు మనోహర్. వాళ్లలో 3 ఫోన్ వసతి ఉంది, మిగిలిన వాళ్లకు లేదు. ఐ విల్ ట్రై అంటూ 3 చోట్లకు ఫోన్ చేశాడు రాహుల్. అక్కడికి పోలేదని తెలిసింది. మిగిలింది రాఘవపురం, చమేలీఘాట్, ఇటు కటక్ దగ్గరగా చత్రంజ్గావ్. ఈ 3 చోట్లకి ఫోన్ వసతి లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఈ 3 ఓళ్లల్లో ఎక్కడో ఓ చోటుకు చేరుకుని ఉండాలి అన్నాడు రాహుల్. ఓకే రాహుల్, థ్యాంక్ యూ. ఈ 3 అడ్రస్లు రాసివు. మేము ముందుగా ఇటు చమేలీఘాట్ వరకు వెళ్ళి ఆ 2 చోట్ల లేకపోతే ఛత్రంగా వెళ్తాం అంటూ లేచాడు మనోహర్. రాహుల్ చిన్న కాగితం మీద ఆ 3 అడ్రస్లు రాసిచ్చాడు. అతను వద్దన్నా వినకుండా 500 చేతిలో పెట్టి గ్రామ పెద్దకి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారంతా. ట్యాక్సీ అగ్రహారం నుంచి అగ్రహారం సెంటర్ వైపు పరుగు తీసింది. ఒరే అల్లుడు, సెంటర్లో కొంచెం ఆగాలిరా, సోడా తాగి సిగరెట్లు తీసుకుందాం చెప్పాడు పప్పు. అవునన్నా, నేను సోడా తాగుతా అంటూ పప్పుని సపోర్ట్ చేశాడు చంటి. నీకేమి వద్దా? కళ్యాణిని అడిగాడు మనోహర్.
కావాలి ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్ కానీ. ఇక్కడ ఐస్ క్రీమ్లు దొరకవు, కూల్ డ్రింక్స్ తీసుకుందాం. మాటల్లోనే కారు సెంటర్ని చేరుకుంది. ఒక చెట్టు కిందకు తీసి కారాపాడు డ్రైవరు. అంతా కారు దిగారు. పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంది. తను కూల్ డ్రింక్ తీసుకున్నారు. డ్రింక్ తాగుతూనే ఆలోచిస్తున్నాడు మనోహర్ పాండ్యన్ గురించే ఆ ఆలోచనలు. వాళ్ళంతా ఇంకా తారాపూర్లోనే ఉన్నారా లేక చమేలిఘాట్ వైపు వెళ్ళిపోయారా తెలియదు. ఇక్కడ నుండి ఎంత తక్కువగా చూసినా 50 కిలోమీటర్ల దూరం ఉంది చమేలిఘాట్. రాఘవాపురం 35 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. మనోహర్ కంగారుకు తగిన కారణం కూడా ఉంది. అదేమంటే జగ్గు తన వెంట ఉన్న 10 మందితో చమేలిఘాట్ వెళ్ళుంటాడు. ఇటు పింకీ వరదరాజన్లు కూడా పొరపాటున డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం జరిగితే వాళ్ళు జగ్గుకి దొరికిపోతారు. కాబట్టి తారాపూర్ నుంచి ఈసరికి పాండ్యన్ ముందుకు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళిద్దరిని బంధించి తీసుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే విడిపించడానికి చాలా రిస్క్ తీసుకోవాలి. అందుచేత తాము ఎంత త్వరగా చమేలిఘాట్ చేరుకుంటే అంత మంచిది. ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తూ డ్రింక్ ఫినిష్ చేశాడు మనోహర్. ఇంతలో ఎగువ నుంచి ఏదో వెహికల్ వేగంగా వస్తున్న సౌండ్ విని అటు చూశాడు. చూసి చూడగానే అతని నొసలు ముడిపడింది. ఎందుకంటే ఆ వస్తున్న వాహనాలు ఎవరివో కాదు, తారాపూర్ దగ్గర తాము చూసిన పాండ్యన్ వ్యాన్లు. అవి రెండూ చాలా వేగంగా దూసుకొస్తున్నాయి. వాటిని చూడగానే మనోహర్ ఒళ్ళు భగ్గుమంది. తారాపూర్ వద్ద సహనం వహించాడు, కానీ ఇక సహించలేకపోయాడు. దిక్కులేని అనాథల్లా తన చెల్లెలు బావ ఇద్దరూ పారిపోయి ఎక్కడెక్కడో తిరగడానికి వాడే కారకుడు. పైగా పగబట్టిన పాముల వెన్నంటి వస్తున్నాడు. ఇక ఉపేక్షించి లాభం లేదు. బాటిల్ వాటంగా పట్టుకుని రెడీగా నిలబడ్డాడు. మరో బాటిల్ని కళ్యాణి చేతిలోంచి లాక్కున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆమె తిరిగి చూసే లోపల ఆ వెహికల్స్ దగ్గర పడ్డాయి. సమీపంలోకి వచ్చే వరకు మనోహర్ని గుర్తించలేకపోవడం పాండ్యన్ వర్గం పొరపాటే. గుర్తించిన మరుక్షణం గొంతు చించుకు నరిచాడొకడు. వాళ్ళు ఇక్కడున్నారు రోయ్, ఆపండి రోయ్, వ్యాన్లు ఆపండి అంటూ. అయితే వ్యాన్లు ఆగే వరకు మనోహర్ ఆగలేదు. కుడి చేతిలో బాటిల్ ముందుగా వస్తున్న వ్యాన్ ఫ్రంట్ గ్లాస్ మీదకి బలంగా విసిరాడు. అతని గురి తప్పలేదు. గెంగరాలు తిరుగుతూ వెళ్ళిన బాటిల్ దారుణంగా తాకింది ఫ్రంట్ గ్లాస్ని. భళ్ళున పగిలింది అర్థం. చెల్లును ఎగిసి మీదకు దూకిన గ్లాస్ వ్యాన్లు తాకిడికి కెవ్వున అరిచారు ఫ్రంట్ సీట్లో వాళ్ళు. వ్యాన్ కంట్రోల్ తప్పి అటదిడ్డంగా పరిగెత్తి ఒక రాళ్లగుట్టను ఎక్కి తల్లకిందులయ్యి రోడ్డుకు అడ్డం తిరిగి ఆగిపోయింది. ఈ లోపల చేతిలోని రెండో బాటిల్ని వెనక వస్తున్న వ్యాన్ మీద ప్రయోగించాడు మనోహర్. నిజానికి పాండ్యన్ ఉన్నది రెండో వ్యాన్లోనే, అందుకే అతను మనోహర్ని చూడలేదు. ముందు పోతున్న వ్యాన్ తల్లకిందులవుతున్న సమయంలో అప్పుడు గమనించాడు మనోహర్ని. కానీ టూ లేట్. అప్పటికే రెండో బాటిల్ గింగరాలు తిరుగుతూ ముందుకొచ్చి వ్యాన్ ఫ్రంట్ గ్లాస్ని ముక్కచెక్కలు చేసింది. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల వ్యాన్ తల్లకిందులు కాకుండా వైల్డ్గా ఊగుతూ వెళ్ళి మొదటి వ్యాన్కి 5 గజాల యువతలుగా రోడ్డు సైడ్లో ఆగింది. ముందుగా బయటికి దూకాడు పాండ్యన్. వాడి వెనకే మిగిలిన వాళ్ళు కోతుల మూకల వ్యాన్లోంచి దూకారు. ఈ లోపల మొదటి వ్యాన్లోని వాళ్ళు చావుదెబ్బలతో ఎలాగో పై డోర్ తెరుచుకుని ఒక్కరొక్కరే బయటపడసాగారు. మనోహర్ని కళ్యాణిని చూడగానే ఆగ్రహావేశాలతో ఒళ్ళు మరిచిపోయాడు పాండ్యన్. పొండిబే, ఆ పింకీ వరదరాజును వాళ్ళకు చిక్కి ఉంటారు, అందరినీ చితకొట్టు లాక్కురండి పొండి అంటూ నిప్పులు తొక్కిన కోతుల గంతులేస్తూ తన వాళ్ళకి ఆర్డర్ చేశాడు. అంతా మనోహర్ బృందం చూస్తూనే ఉంది. కళ్యాణి ఈసారి అతన్ని ఆపలేదు. మను, ఈసారి ఫైటింగ్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఆ కుక్క ఇంత దూరం వచ్చాడంటే ఇక లాభం లేదు. ముందు వీళ్ళని చావగొట్టి ఆ తర్వాత పింకే వరదరాజన్ల కోసం వెతుకుదాం. మళ్ళీ మనకి వీళ్ళ ముఖం చూపించకూడదు, అటాక్ అంటూ గుప్పిళ్ళు బిగించింది. అవును, ఈసారి వీళ్ళను వదలను అంటూ ఆవేశంతో అటు చూశాడు మనోహర్. ఎందుకు ఉంచారో గానీ సోడా బంకు గోడకు చేర్చి ఉంచారు. గుప్పెడు లావున 4 అడుగుల పొడవునా ఉండే ఐరన్ పైప్ ఒకటి. వెనక ముందు ఆలోచించకుండా దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు మనోహర్. అప్పటికే హాకీ స్టిక్లు ఇనుపరాడ్లతో పాండ్యన్ మనుషులు వచ్చి పడుతున్నారు. సెంటర్లోని మనుషులు భయంతో దూరంగా పరుగులు తీస్తున్నారు. మనోహర్ ప్రత్యర్థులకు ఎదురు పరిగెత్తాడు. అంతే, మంద మీదకు దూకిన పెద్ద పుల్లా లేస్తూ గూండాల మీదకు విరుచుకుపడ్డాడు. దొరికిన వాణ్ణి దొరికినట్లు ఇరగదీయసాగాడు. అతని వెనకే తను రంగంలోకి దూకింది కళ్యాణి. జీన్స్ ప్యాంటు షర్టుతో ఉండడం వల్ల ఫైటింగ్కి ఎంతమాత్రమూ ఇబ్బంది కలగలేదు ఆమెకు. ఒడుపుగా ఒకటి నుంచి హాకీ స్టిక్ లాక్కుని ఆడపులిలా చెలరేగింది. ఈ లోపల, ఎరా చంటి, వాళ్ళిద్దరూ ఫైటింగ్లోకి ఎంటర్ అయిపోయారు, మనమేమిట్రా ఎక్కడే ఉండిపోయాం అని అడిగాడు పప్పు చంటిని. అవును మామా, నాకు అరచేతులు దురద పుట్టేస్తున్నాయి, నువ్వు వస్తావా నన్ను వెళ్ళమంటావా అని అడిగాడు చంటి. నువ్వు పదరా, వచ్చేస్తున్నాను. చేతిలో కర్ర లేకుండా రాకు, వాళ్ళ చేతుల్లో కర్రలున్నాయి, ఉతికేస్తారు.
అదేరా ఆలోచిస్తున్నాను, ఓ కర్ర చూసి పెట్టు. అంత తీరికి నాకు లేదులే అంటూ దూసుకుపోయాడు చంటి. వాడికి కావలసిన ఆయుధాలు అక్కడికి సమీపంలోనే ఉన్నాయి. గుప్పెడు లావున్న కంకర్రాళ్ల గుట్ట, ఆ గుట్ట దగ్గరకు పరిగెత్తాడు. ఒక రాయి అందుకుని కళ్యాణి వైపు పోతున్న ఒక గూండా మీదకి విసిరాడు. వాడి గురి తప్పదు. గెంగరాలు తిరుగుతూ గాలిని చీల్చుకు వెళ్ళి టార్గెట్ని బలంగా తాకింది. కెవ్వును అరిచాడు వాడు. నుదుటి నుంచి బొటబటా పొంగింది రక్తం. ఆ వెనుకే మరో నాలుగు రాళ్లు దూసుకు వెళ్ళి వెంట వెంటనే గుండాల్ని తాకాయి. ఆపండ్ర నాయనో, వాడెవడో రాళ్లతో ముఖాలు పగలగొడుతున్నాడు, కురనాయల్ని పట్టుకోండి, కాళ్ళు చేతులు విరిచేయండి అని అరిచాడెవరో. వెంటనే అరడజన మంది చంటీ వైపు పరుగులెత్తుకొచ్చారు. వచ్చిన వాళ్లలో ముగ్గురి ముఖాలు పచ్చడయ్యాయి. ముగ్గురికి దొరకకుండా జేబుల్లో రాళ్లు కుక్కుని గబగబా వెనక్కి పరిగెత్తాడు. అక్కడున్న వేప చెట్టు కోతిలా చరచర పైకెక్కేశాడు. కొమ్మల మీదకు చేరుతూనే తిరిగి రాళ్లతో దాడి ఆరంభించాడు. తలకాయలు పగిలినంత బాధతో గావుకేకలు వేస్తూ వెనక్కి పరుగులు తీశారు వాళ్ళు. ఈ లోపల పప్పు కూడా ఫైటింగ్లోకి వచ్చేశాడు. ఒరే అల్లుడు, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం గానీ అటు చూడరా, కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తూ అరుస్తున్నాడు పాండియన్. కిందటిసారిలా ఈసారి వాణ్ణి వదలకు, కీళ్ళు వెరకొట్టు వెళ్ళు అంటూ సలహా ఇచ్చాడు. ఓకే మామా, వీళ్ళ సంగతి చూడండి, నేను వాడి సంగతి చూస్తాను అంటూ అడ్డుగా ఉన్న వాళ్లను ఎడాపెడా ఐరన్ పైప్తో నడుములు వెరగొడుతూ సూటిగా అటు పాండియన్ వైపు దూసుకుపోయాడు మనోహర్. దారుణమైన ఫైటింగ్. ప్రత్యర్థులు సుమారు 25 మంది. అప్పటికే 60 మంది మనోహర్ చేతిలో తెలివితెప్పిపోయారు. పప్పును చుట్టి 60 మంది, కళ్యాణిని చుట్టి 10 మంది ఫైట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు చంటీని పట్టుకునే ప్రయత్నంలో రాళ్ల దెబ్బలు తిని భరించలేక కేకలు పెట్టేస్తున్నారు. ఈ లోపల మనోహర్ పాండియన్తో తలబడ్డాడు. ఇద్దరికీ దారుణమైన ఫైటింగ్. 5 నిమిషాల పాటు మనోహర్ని నిలువరించసాగాడు పాండియన్. ఆ తర్వాత అది అసాధ్యమైపోయింది. ఎదిరించడం అలా ఉంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. కుక్కను కొట్టినట్టు కొట్టాడు మనోహర్. సుమారు 15 గంటల పైగా సాగింది పోరాటం. ఇంతలో అటుగా ఒక బస్సు వచ్చింది. అది చమేలీఘాట్ నుంచి కటకు వెళ్లే బస్సు. బస్సు అక్కడికి రాగానే ఆపండి, బస్ ఆపండి అంటూ బస్సులోంచి కేకలు వినిపించాయి. బస్సు ఆగిపోయింది. బస్సులోంచి జగ్గుతో పాటు మిగిలిన వాళ్లంతా బిలబిలా కిందకు దూకారు. బస్ ముందుకెళ్ళిపోయింది. బస్సు దిగిన వెంటనే జగ్గు వేగంగా పరిగెత్తుకొచ్చాడు పాండియన్ మనోహర్ల దగ్గరకు. ఎందుకు, ఇంకా ఎందుకు మీరు కొట్టుకు చేస్తారు, అంతా అయిపోయింది, వాళ్లే పోయాక ఇంకా ఈ కొట్లాటలు ఎందుకు అని అరిచాడు గట్టిగా. వాడి మాటలకు మనోహరే కాదు, పాండియన్ కూడా షాక్ అయ్యాడు. మనోహర్ వేగంగా లేచి జగ్గుని ముందుకు లాగాడు. ఏమిట్రా, ఏమిటి నువ్వంటుంది అంటూ గద్దించాడు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారంటున్నాను, అర్థం కాలేదా అని అరిచాడు వాడు. ఆ మాట వింటూనే నో అంటూ గట్టిగా గొంతు చించుకుని అరిచాడు మనోహర్. ఫైటింగ్ ఆగిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు. కళ్యాణి మనోహర్ వద్దకు పరిగెత్తుకొచ్చింది. పాండియన్ షాక్ నుంచి ముందుగా తేరుకున్నాడు. ఒరే జగ్గు, ఏమిట్రా నువ్వంటుంది, వాళ్ళిద్దరూ చచ్చిపోయారా, ఎలాగ్రా, ఏం జరిగింది, మీరు చంపేశారా అని అడిగాడు. లేదన్నా, మా చేతులతో వరదరాజన్ని ఎలా చంపుతామన్నా, నీ పర్మిషన్ లేకుండా పింకీని చంపగలమా చెప్పన్నా, వాళ్ళని పట్టుకోవాలనే కానీ చంపాలి అనే ఉద్దేశం లేదన్నా, కానీ ఆ యాక్సిడెంట్లో వీళ్ళు పోయారని తెలిసాక ఎంత ఏడ్చామో మాకే తెలియదన్నా అంటూ బావురుమని ఏడ్చేశాడు జగ్గు. అదే మరొకప్పుడైతే, మరో సందర్భంలో అయితే, పోతే పోయారు బే, నీకేంటి బాధ, నోరు మూసుకో అని మండిపడేవాడే పాండియన్. కానీ ఇప్పుడు అలా అనలేకపోయాడు. ఎందుకంటే తన మాట వినలేదని ఎంతగా కోపం ఉన్నా వాడు తన తోడబుట్టినవాడు, బాగా చదువుకుంటున్నాడని అల్లారు ముద్దుగా చూసుకున్న తమ్ముడు, తండ్రి పోయాక తనే తండ్రిగా పెంచుకున్న తమ్ముడు, తన భార్య అలమేలుకు వాడంటే ప్రాణం, సొంత బిడ్డలా సాకింది. వాడి ఇష్టాన్ని తను వ్యతిరేకించినప్పటి నుంచి తనతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే తనని పూర్తిగా అసహ్యించుకుని పుట్టింటికి పోవచ్చు. తనకి వాడంటే చాలా ఇష్టం, అందుకే కన్నీళ్లు పెట్టుకుని ఏడవకుండా ఉండలేకపోతున్నాడు. మనోహర్ జగ్గుని తన ముందుకు లాగాడు. చెప్పరా, ఏం జరిగిందో చెప్పు, అబద్ధం చెప్తే 4 కోసేస్తాను, వాళ్ళు చనిపోతే శవాలేమయ్యాయి, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని అరిచాడు. అప్పటికే పప్పు చంటి ఇద్దరూ వచ్చి కళ్యాణి వెనక్గా నిలబడ్డారు. పింకీ లేదంటే నమ్మలేకపోతున్నాడు పప్పు. షాక్తో నోట మాట రావడం లేదు. జగ్గు ఏడుస్తూనే చెప్పుకొచ్చాడు. మేమంతా అర్ధరాత్రికి చమేలీఘాట్ గ్రామం చేరుకున్నాం. గ్రామస్తులు మమ్మల్ని చూసి దొంగలనుకుని చావగొట్టారు. మేము ఊరి బయటకు పారిపోయాం. అక్కడే చెట్ల కింద నిద్రపోయాం. ఉదయం సమీపంలోని హోటల్లో తిని తాగి పింకీ వరదల కోసం వెతకడానికి ఊళ్ళోకి బయలుదేరాం. ఇంతలో యాక్సిడెంట్ గురించి తెలిసి జనం నది వద్దకు పరుగులు ఆరంభించారు. చమేలీఘాట్ యువతల నది ఉంది. ఆ నది మీద పెద్ద వంతెన ఉంది.
కటక్ నుంచి చమేలీఘాట్కు వస్తున్న బస్సు అదుపు తప్పి రీలింగ్ని గుద్దుకుని నది మధ్యలో పడిపోయింది. డ్రైవరు కండక్టర్లతో సహా అంతా చనిపోయారు. 10 శవాలు మాత్రం దొరికాయి, మిగిలినవి కొట్టుకుపోయాయి. పైనుంచి వస్తున్న వరద కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గజయితగాళ్లు బస్సులో లగేజీ బయటకు తెచ్చారు. అందులో మన వరదరాజుని ఎయిర్ బ్యాగ్ ఉందన్నా. బ్యాగ్లో వాళ్ళిద్దరి బట్టలు ఉన్నాయి. డైలీ అడ్రస్ల కాగితాలు అన్నీ ఉన్నాయి. పోలీసులు ఆ పేర్లు చదివే వరకు ఆ బస్సులో మన వాళ్ళిద్దరూ ఉన్నారని మాకు తెలియదన్నా. శవాల కోసం 2 గంటలు వెయిట్ చేశామన్నా. చాలా శవాలు దొరకలేదు, అవి దొరకపోవచ్చు అంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఆ నదిలో మొసళ్ళు ఎక్కువట, అవి శవాల్ని తినేస్తాయట. ఆ నదిలో పడ్డవాళ్ల శవాలు ఇంతవరకు ఎప్పుడూ దొరకలేదంటున్నారు పోలీసులు. ఈ విషయం మీతో చెప్పాలి అని ఫోన్ చేస్తుంటే మీ సెల్ ఆఫ్ చేసింది, ల్యాండ్లైన్ కలవడం లేదు. కటక్ నుంచి ఫోన్ చేద్దామని వస్తుంటే ఇక్కడే మీ ఫైటింగ్ కనబడి బస్సు దిగిపోయాం అంటూ ఏడుస్తూనే జరిగింది వివరించాడు జగ్గు. అదంతా వినగానే మనోహర్ కోపం ఆపుకోలేకపోయాడు. రే పాండ్యన్, నీ మూలంగానే, ఇదంతా నీ మూలంగానే నా చెల్లెలు బావ మాకు దక్కకుండా చేసావు కదరా, నిన్ను బతకనివ్వను అంటూ పట్టరాని ఆగ్రహంతో పాండ్యాన్ని చితక్కొట్టాడు. కొట్రా, నీ కోపం తీరేలా కొట్టు, నేను తప్పు చేశాను. మొండి పట్టుదలతో వాళ్లను నేనే చంపుకున్నాను. వాళ్ల 100 ఏళ్ల జీవితం తుడిచిపెట్టుకుపోవడానికి నేనే కారణం. కొట్టు, చంపు అంటూ ఓ పక్కన మనోహర్ అదుపు తప్పిన ఆవేశంతో కొడుతుంటే అతను తిరగబడకపోగా గుండెలు బాదుకుని ఏడవసాగాడు. కళ్యాణి పరిస్థితిని గమనించి మనోహర్ని వెనక్కి లాగింది. వద్దు మను, ప్లీజ్. ఇప్పుడు నీ మనసులో ఎంత బాధ ఉందో అతని మనసులోనూ అంతే బాధ ఉంది. నీ చేతులతో అతన్ని చంపి హంతకుడివి కావద్దు, పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు, నువ్వు తొందరపడకు అంటూ వారించింది. తొందరపడకుండా ఎలా ఉండను కళ్యాణి, పింకీ అంటే నాకు ప్రాణం. నా ఒక్కగానొక్క చెల్లెల్ని, దాని ఆశల్ని, ప్రేమని అన్నీ నాశనం చేసిన రాక్షసుడి వీడు. అందరము ఉండి దిక్కులేని అనాథల్లా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకు పారిపోయి వచ్చిన ప్రేమపక్షులు వాళ్ళు. ఈ కుక్కకి 6 రోజే చెప్పాను వాళ్ళ నోదులేమైనాయి. అయినా వినకుండా తన మనుషుల్ని పంపించాడు. వాళ్ళ మూలంగా మనం లేట్ అయ్యాం. 1-4 గంటలు మనం ముందుగా వచ్చుంటే ఈ ఘోరం జరిగేది కాదు. పింకీ లేకుండా ఏ ముఖం పెట్టుకుని ఇంటికెళ్ళను? ఈ దారుణ వార్త మమ్మీకి ఎలా చెప్పను? వాళ్ళు తట్టుకోగలరా అంటూ మనోహర్ పసివాడిలా రోధిస్తుంటే కళ్యాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పప్పు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. మనోహర్ని ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కావడం లేదు. కళ్యాణి మనసు రాయి చేసుకుంది. మను, నాకెందుకో వాళ్లకు ఏమీ కాలేదనిపిస్తుంది. ధైర్యం వదులుకోవద్దు ప్లీజ్. వాళ్ళ శవాల్ని చూసే వరకు నేను నమ్మను. పదండి, మనం కూడా ఆ యాక్సిడెంట్ స్పాట్కు వెళ్దాం, కమాన్ అంటూ కర్తవ్యం సూచించింది. ఆ మాటలకు చిన్నగా తలతిప్పి చూశాడు పాండియన్. నీ నోటివాకు ఫలించి వాళ్ళను తిరిగి చూస్తే నీ కట్టడు నీకిచ్చేస్తాను. చెల్లెళ్ళు లేని నేను ఇక నుంచి నిన్ను నా చెల్లెలుగా చూసుకుంటానమ్మా. వాళ్ళు బ్రతుకుంటే నా చేతులతో ఘనంగా మళ్ళీ పెళ్లి జరిపిస్తాను. కానీ నాకు నమ్మకం లేదు. ఆ బస్సులో వాళ్ళు ప్రయాణించుంటారు, లేకపోతే వాళ్ళ బ్యాగు పోలీసులకు దొరకదు అంటూ ఏడ్చాడు పాండియన్. ఏమో, నాకు వాళ్ళు బ్రతికే ఉన్నారనిపిస్తుంది. ముందు పదండి, వెళ్ళి చూద్దాం అంటూ మనోహర్ని భుజం పట్టి లేపింది కళ్యాణి. అవునరా అల్లుడు, వెళ్ళి చూద్దాంరా అన్నాడు పప్పు కూడా. టాక్సీని పిలిచారు. మనోహర్ బృందం టాక్సీలో ముందు బయలుదేరింది. ఆ వెనుకే బ్యాగున్న వ్యాన్తో పాండియన్తో పాటు పట్టినంతమంది సర్దుకుని ప్రయాణించారు. చివరగా తిరగబడిన వ్యాన్ని లేపి మిగిలిన వాళ్లంతా అందులో ఎక్కి చమేలీఘాట్ దిశగా వేగంగా దూసుకుపోయారు. 4 ఫర్లాంగ్ వెడల్పున పొంగి ప్రవహిస్తోంది నది. మామూలు టైంలో మోకాలి లోతుకు మించి అందులో నీరు ఉండదు. కానీ పైన వర్షాలు కురిస్తే వరదొస్తుంది. నదిలో అక్కడక్కడా లోతుగా ఉండే ప్రాంతాల్లో మొసళ్ళుంటాయి కాబట్టి సాధారణంగా దిగడానికి ఎవరూ సాహసించరు. ఆ నది మీద నిర్మించబడిన వంతెన అది. ఆ వంతెన వద్దకి చమేలీఘాట్ ఊరు కనిపిస్తుంది. నది ఒడ్డున ఏర్పడిన గ్రామం కాబట్టి పూర్వం ఆ ప్రాంతంలో నివసించిన లేడీ పేరు మీదుగా చమేలీఘాట్ గ్రామం ఏర్పడింది. వంతెన నుంచి 2 ఫర్లాంగుల దూరం మించి ఉండదు గ్రామం. మామూలుగానే ఆ రూట్లో ట్రాఫిక్ తక్కువ. యాక్సిడెంట్ కావడంతో వంతెన వెంట గ్రామజనం నిలబడి చూస్తున్నారు. కొందరు ఏడుస్తున్నారు, పోలీసులు జనాన్ని అదుపు చేస్తున్నారు. నదిలో పడిన బస్సు కొద్దిగా నీటిలోంచి బయటకు కనబడుతోంది. గజయేతగాళ్లు ఇంకా నీటిలోకి మునిగి బస్సులోకి వెళ్లి గాలించి వస్తున్నారు. వంతెన మీద వరుసగా 15 శవాలు పడుకోబెట్టి ఉన్నాయి. ఇటు మనోహర్ వర్గం, అటు పాండియన్ వర్గం అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి అది. నీటిలో మునిగి కనిపిస్తున్న బస్సును చూస్తుంటే అందరికీ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తమ పింకీ వరదరాజన్ని జలసమాధి చేసిన ఆ బస్సు మీద పట్టరాని ఆగ్రహం కూడా ఏర్పడుతోంది. ముందుగా అక్కడ వరుసగా ఉంచిన శవాల ముసుగులు తీసి పరికించారు. వాళ్లల్లో పింకీ గానీ వరదరాజన్ గానీ లేరు. మనోహర్ వెళ్లి ఎస్ఐని కలిసి మాట్లాడాడు.
ఆయన బాధగా చూశాడు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఎదురు కానీ వెనుక నుంచి కానీ మరో వెహికల్ ఏదీ లేదు. బస్సు వేగంగానే వచ్చినట్లు చూసిన వాళ్ళు చెబుతున్నారు. స్టీరింగ్ విరగడమో బ్రేక్ ఫెయిల్ కారణం కావచ్చు. అదుపు తప్పి రెయిలింగ్ను విరగొట్టుకుని నదిలోకి దూకేసింది. ఈ నదిలో మొసళ్ళు పెద్ద సమస్య. బస్సులో చిక్కిన శవాల్ని మాత్రం తీయించగలిగాం. కొట్టుకుపోయిన శవాల కోసం 4 లాంచీలు గాలింపు సాగిస్తున్నాయి. మరో 2 లాంచీల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అయినా మొసళ్ళు శవాల్ని వదులుతాయి అన్న నమ్మకం మాత్రం లేదు. మీరు చెబుతున్నట్టుగా ఎయిర్ బ్యాగ్ బస్సుల్లోంచి ఈటగాళ్ళు బయటకు తెచ్చింది వాస్తవమే. కానీ ఆ బ్యాగ్ తాలూకా శవాలు లభ్యం కాలేదు. 2 గంటల క్రితం ఎవరో వచ్చి వాటిని చూసి కూడా వెళ్లారు. రండి అంటూ సమీపంలోని పోలీస్ వెహికల్ వద్దకు తీసుకువెళ్లాడు ఎస్ఐ. అక్కడ బస్సులోంచి తీసిన లగేజ్ చాలా పడుంది. అందులోంచి ఎయిర్ బ్యాగ్ తీసి ఓపెన్ చేసి చూపించాడు ఎస్ఐ. అందులో వరదరాజన్కు చెందిన 3 జతల బట్టలు ఉన్నాయి. మిగిలినవి పింకీకి చెందిన 4 చీరలు, జాకెట్లు, 2 నైటీలు ఉన్నాయి. వాటిలో గ్రీన్ కలర్ డిజైనర్ శారీని చూడగానే దుఃఖం ఆపుకోలేక భూరును ఏడ్చేశాడు మనోహర్. ఎందుకంటే కిందటి శారీ తను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు పింకీకి ఇష్టమని ఆ కలర్ శారీ తెచ్చిచ్చాడు. ఇప్పుడు ఇలా చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు. అన్నీ చెకప్ చేయగానే ఆ బ్యాగ్ వాళ్లదే అని నిర్ధారించుకున్నాడు. వాళ్ళు మీ తాలూకు అయితే వీటిని మీకు అప్పగించడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు కాదు, 2-3 రోజులు పడుతుంది. రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా. మీ అదృష్టం బాగుంటే సాయంత్రంలోపు బాడీలు దొరకొచ్చేమో అన్నాడు ఎస్ఐ. ఇక అక్కడ ఉండి చేయగలిగింది లేదు. పాండియన్ మనోహర్ని, కళ్యాణిని బాధగా చూశాడు. కళ్యాణి, ఈ ఎండలో ఇక్కడ వెయిట్ చేయలేము. కటక్లో స్టే చేయండి. మన వాళ్ళు కొందరు ఇక్కడుంటారు, మనకు సమాచారం అందిస్తారు. మీరు బయలుదేరండి, కాసేపట్లో నేను వస్తున్నాను. హోటల్ డైజీ మనకి బాగా తెలిసిన వాళ్ళు. నా పేరు చెప్పండి. పదండి మనోహర్, ప్లీజ్ పదండి అంటూ సలహా ఇచ్చాడు. కళ్యాణి కూడా అదే అభిప్రాయంలో ఉంది. అక్కడే ఉంటే దుఃఖం పెరుగుతుంది కానీ తగ్గదు. మనోహర్కి నచ్చ చెప్పింది. అవును, కటక్ వెళ్దాం, మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలిగా అన్నాడు దుఃఖాన్ని దిగమింగుతూ మనోహర్. అంతా కారు వద్దకు వచ్చేశారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. పాండ్యన్ టాక్సీ వద్దకు వచ్చాడు. హోటల్ డైసీ మర్చిపోకండి అంటూ గుర్తు చేశాడు. టాక్సీ కదిలింది. చాలా విచిత్రమైన సంఘటన. ఊహించిన సంఘటనతో అంతవరకు బద్ధశత్రువులుగా ఉన్న 2 వర్గాలు ఒకటైపోయాయి. జరగాల్సింది కాస్త జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఎవరిని తన్ని ఎంత కోపడి ఏమిటి లాభం? మనోహర్లో ఒక విధమైన విరక్తి చోటు చేసుకుంది. అందుకే ఇప్పుడు పాండ్యన్ మీద అతనికి కోపం లేదు. టాక్సీ వేగంగా పరుగుతీస్తుంది. సిగరెట్ ముట్టించుకున్నాడు మనోహర్. ఎరా మామా అంటూ పప్పుని పిలిచాడు. ఏమిట్రా? దుఃఖం ఆపుకుంటూ అడిగాడు పప్పు. ఏం లేదురా, హోటల్ చేరాక నువ్వే ఇంటికి ఫోన్ చెయ్యి. ఈ విషయాన్ని నువ్వే మమ్మీ డాడీలకి చెప్పాలి. నేను చెప్పలేను. ఎలా చెప్పనురా? ఈ వార్త చెప్పడానికే మనం బయలుదేరొచ్చింది. తప్పదు, చెప్పాలి. కళ్యాణి. ఏమిటి మను? వాళ్ళు బతికే ఉన్నారని నీ మనసు చెబుతుంది అన్నావు, కానీ చూసావా విధి వాళ్లను ఎలా కబడించిందో? వాళ్ళు లేరు. పింకిని కళ్ళచూడలేను అన్నాడు రుద్ధకంఠంతో. లేదు మను, నాకెందుకో నా మనసు అబద్ధం చెప్పడం లేదు అనిపిస్తుంది. కానీ సాక్ష్యాల్ని బట్టి చూస్తే వాళ్ళు లేరు అనుకోవాల్సి వస్తుంది. మనం వాళ్ళిద్దరినీ చూస్తామని నాకెందుకో నమ్మకంగా ఉంది. ఆశ లేదు, మన అదృష్టం బాగుంటే శవాలు దొరకాలంతే. టాక్సీ పరుగుతీస్తూనే ఉంది. మను, కళ్యాణి, పప్పు దుఃఖాన్ని ఆపుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చంటి మాత్రం మోగవాడిలా మౌనంగా ఉండిపోయాడు. టాక్సీ రాఘవపురాన్ని సమీపిస్తుంది. ఈ ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుకు. అటూ ఇటూ ఎత్తైన చెట్లు పెరిగి కొమ్మలు అల్లుకుపోయి గుహలో ప్రయాణిస్తున్నట్లుంది. తమకు 200 గజాల దూరంలో ముందు బస్సు వెళుతుంది. అది చమేలీఘాట్ నుంచి కటక్ వెళుతున్న బస్సు. తాము వంతెన మీద ఉండగానే అది తమను దాటి వచ్చింది. రాఘవపురం దాటే వరకు ఆ బస్ని ఓవర్టేక్ చేయటం సాధ్యం కాదు. అందుకే ట్యాక్సీని స్లోగా పోనిస్తున్నాడు డ్రైవరు. క్రమంగా రాఘవపురం గ్రామం సెంటర్లోని బస్టాప్ను చేరుకుంది బస్సు. బస్సు ఆగింది. ఒకరిద్దరు దిగారు. బస్టాప్ షెల్టర్లో 1500 వరకు ప్రయాణికులు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. బస్సు ఆగగానే వాళ్లంతా డోర్ వైపు ఎగబడ్డారు. ట్యాక్సీ డ్రైవరు స్లోగా వచ్చి బస్సుకి 10 గజాల ఎడంలో ఆపాడు. పింకీ మీద ఆలోచనలతో అలా బస్సు వంక, బస్సు ఎక్కడానికి తోసుకుంటున్న ప్రయాణికుల వంక చూస్తున్నాడు. అప్పుడు, సరిగ్గా అప్పుడు, చివరగా బస్సు షెల్టర్లోంచి గుంపు వెనక్కి చేరిన ఒక యువతి మీద అనుకోకుండా పడింది మనోహర్ దృష్టి. ఆమె పైట తల మీదుగా కప్పుకుని ఉంది. పక్కన ఎవరో యువకుడు ఉన్నాడు. జనాన్ని నెట్టుకుని ముందుకు పోలేక వాళ్ళంతా ఎక్కే వరకు చూస్తున్నారు వీళ్ళు. ఏమిటిది, ఆ పిల్ల పింకీలా ఉందే
అనుకున్నాడు మనోహర్. పింకీ ఆలోచనల్లోనే మునిగి ఉండడం చేత ఆ అమ్మాయి పింకీలా కనిపిస్తుందా? కళ్ళు నులుముకుని చూశాడు. సందేహం లేదు, ఆమె పింకీలానే ఉంది. కాదు పింకీ, డ్రైవర్ కారాపు అంటూ లేచాడు. కారు ఆగే ఉంది. కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది. అల్లుడు ఏమైందిరా? కంగారుగా అడిగాడు పప్పు. దొరికిందిరా పింకీ, దొరికింది. కళ్యాణి, నీ మనసు చెప్పింది నిజమైంది. నీ నోట్లో చక్కెర పోయాలి, వాళ్ళు బ్రతికే ఉన్నారు అంటూ వంగి కళ్యాణి బుగ్గ మీద ముద్దు పెట్టి ట్యాక్సీ దిగిపోయాడు మనోహర్. అప్పటికి జనం చాలామంది బస్సులోకి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కూడా రాడందుకుని బస్సులోకి పోవడానికి చెయ్యి చాపుతోంది. మనోహర్ వేగంగా అటు అడుగులు వేస్తూ పింకీ అని అరిచాడు. అతని గొంతుతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బస్సు రాడ్ని అందుకోబోతున్న ఆ అమ్మాయి ఆ ప్రయత్నం విరమించుకుని కంగారుగా తిరిగి చూసింది. మరోసారి పింకీ అని అరిచాడు పరిగెత్తుకొస్తూ మనోహర్. అంతే, ఆ యువతి ముఖం ఒక్కసారిగా కాంతివంతమైంది. అన్నయ్య అంటూ లేడిపిల్లలా అతనికి ఎదురుకు పరిగెత్తుకొచ్చేసింది. దగ్గరకు రాగానే ఒక్కసారిగా చెల్లెల్ని అక్కున చేర్చుకుని పసివడిలా ఏడ్చేశాడు మనోహర్. పింకీ కూడా అన్న గుండెల్లో ముఖం దాచుకుని బావురమంది. అవతల బస్ వెళ్ళిపోయింది. ఒక యువకుడు మాత్రం అక్కడే నిలబడిపోయాడు. ముందుకు రావచ్చో రాకూడదో కూడా తెలియక అక్కడే నిలబడి మనోహర్ పింకీలను చూస్తున్నాడు. ఇటు ట్యాక్సీలోంచి కళ్యాణి, పప్పు, చంటి అంతా దిగిపోయారు. ఆ అన్నా చెల్లెళ్లను చూస్తుంటే అందరి కళ్లలోనూ ఆనంద బాష్పాలు. చేజారిపోయిన పెన్నిధి తిరిగి దొరికినట్లయింది. 2 నిమిషాల వరకు అన్నా చెల్లెళ్ళిద్దరూ అలా ఏడుస్తూనే ఉన్నారు. ఈ లోపల పప్పు వెళ్ళి దూరంగా నిలబడిన వరదరాజుని పలకరించి చేయి పుచ్చుకుని దగ్గరకు తీసుకొచ్చాడు. అతని గడ్డం మాసింది, దుస్తులు నలిగున్నాయి. పింకీ, వరద ఇద్దరు దయనీయ స్థితిలో ఉన్నారు. దగ్గర లగేజ్ కూడా ఏమీ లేదు. మనోహర్కి చెల్లెలు తెలుసు కానీ వరదరాజన్ తెలియదు. ఇక కళ్యాణి, చంటి ఇద్దరికీ అయితే వాళ్ళిద్దరూ అస్సలు తెలియదు. యాక్సిడెంట్ స్పాట్లో ఎయిర్ బ్యాగ్ను చూశాక వాళ్ళిద్దరూ ఆ బస్సు యాక్సిడెంట్లో పోయారనే అనుకున్నారు. కళ్యాణి ఒక్కతే ఆ సంఘటన నమ్మలేకపోయింది. ఉన్నట్టుండి చెల్లెల్ని కన్నీరు తుడిచి బాధగా చూశాడు మనోహర్. ఏమిట్రా ఇది, ఎందుకు ఇలా చేసావు? నేనొకడున్నాను అని మర్చిపోయావా? మీరు నా దగ్గరికి రాలేకపోయారా? ఢిల్లీ వచ్చేస్తే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అని అడిగాడు పింకీని. లేదన్నయ్య, అక్కడ అడ్రస్ డాడీకి తెలుసు కదా, పైగా పాండ్యానికి కూడా తెలుసుండొచ్చు. మామూలుగా నువ్వు ఇబ్బందులు పడకూడదని అటు రాలేదన్నయ్య, వరదరాజన్ అంటూ భర్తను పరిచయం చేసింది. నమస్తే అంటూ చాలా మర్యాదగా నమస్కరించాడు వరదరాజన్. ఈడు జోడు చక్కని జంట. అన్నయ్య, మీరెలా వచ్చారిటో? ఆశ్చర్యంగా అడిగింది పింకీ. ఎలా ఏమిటే, వారం రోజులుగా మీకోసం గాలిస్తుంటేను. మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి చాలా శ్రమపడ్డాం. పాపం మీ ఫ్రెండ్ కిరణ్ 3 అడ్రస్లు ఇచ్చాడు. మధ్యప్రదేశ్ పవన్ కుమార్, రామగిరి అనంతనాగ్ భండారి, తారాపూర్ వికాస్ మల్హోత్రా. మీరు మధ్యప్రదేశ్ పోలేదని తెలిసాక ఇటొచ్చాం. మాకు మీరున్న చోటు తెలుసనే డౌట్తో పాండ్యన్ మనుషులు మా వెంట పడ్డారు. రామగిరికి వెళ్ళి భండారీని కలిశాం. అతను జరిగింది చెప్పాడు. అతను మీకు చాలా ఉపకారం చేశాడు. 20,000 ఇచ్చాం. తారాపూర్లో మీరు ఉంటారు అని వస్తే ఇంటికి తాళం పెట్టుంది. మల్హోత్రా ఫ్యామిలీ కలకత్తా ఆసుపత్రిలో ఉన్నట్టు తెలిసింది. రమాబాయి జరిగింది చెప్పింది. మీరు ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో ఉంటారు అనే డౌట్తో అగ్రహారంలో విచారిస్తే పొద్దుటే మీరు వెళ్ళిపోయినట్టు తెలిసింది. ఈ లోపల పాండ్యన్ స్వయంగా రావడంతో ఇక ఆగలేక వాళ్లతో ఫైటింగ్కి దిగాం. ఈ లోపల చమేలీఘాట్ వద్ద యాక్సిడెంట్ సంగతి తెలిసింది అంటూ వివరించాడు మనోహర్. యాక్సిడెంటా, ఎవరికి అడిగింది పింకీ. బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఒక్కరూ బ్రతకలేదు. మీ ఎయిర్ బ్యాగ్ పోలీసులకు దొరికింది. ఆ బ్యాగ్ చూసి ఇక మీరు లేరనే అనుకున్నాం. ఆ బ్యాగ్ బస్సులోకి ఎలా వెళ్ళింది? నేను చెప్తాను బావగారు అంటూ వరదరాజన్ చెప్పాడు. మల్హోత్రా లేకపోవడంతో మా కష్టాలు కంటిన్యూ అయ్యాయి. అగ్రహారంలో కూడా ఉండబుద్ధి కాలేదు. మల్హోత్రా బంధువర్గంలోని కుర్రాళ్ళు చాలామంది నాకు ఫ్రెండ్స్. చమేలీఘాట్ వెళ్ళి రాంప్రసాద్ని కలుద్దాం అనుకున్నాను. బస్సు ఎక్కాం కానీ రాఘవపురం రాగానే ఇక్కడున్న హరనాథరావు గుర్తుకొచ్చాడు. హడావిడిగా బస్సు దిగాం. అప్పుడే పొరపాటైంది. ఎయిర్ బ్యాగ్ నా దగ్గరుందని పింకీ అనుకుంది. పింకీ తెస్తుందని నేననుకున్నాను. అలా బ్యాగ్ బస్సులోనే ఉండిపోయింది. బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు చూసుకున్నాం, ఏం లాభం? ఈ రూట్లో ట్రాఫిక్ తక్కువ. ఆ బస్ని పట్టుకునే లోపల ఎవరో ఒకరు ఆ బ్యాగ్తో దిగిపోతారు. మా దురదృష్టాన్ని నిందించుకున్నాం కానీ ఇప్పుడు అర్థమవుతుంది మేము అదృష్టవంతులం. లేదంటే ఆ బస్సు ప్రమాదంలో నిజంగానే మేము కూడా చనిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పేదాకా యాక్సిడెంట్ గురించి మాకు తెలియదు. మేము ఊళ్ళోకి వెళితే ఇక్కడ హరనాథరావు కూడా ఊళ్ళో లేడు. ఇంట్లో వాళ్ళు మమ్మల్ని బాగానే చూస్తారు. భోంచేస్తే గానీ వదలలేదు, ఉండమన్నారు. ఎందుకో ఉండబుద్ధి కాలేదు. జేబులో 100 రూపాయలు తప్ప మిగిలిన డబ్బు ఎయిర్ బ్యాగ్తో పట్టే పోయింది.
ఇక ముందుకు పోకుండా వెనక్కి కటకు వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడి నుంచి ఇంటికి ఫోన్ చేస్తానని పింకీ సలహాతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం అంటూ వివరించాడు. వరదరాజన్ని కౌగిలించుకుని అభినందించాడు మనోహర్. పింకీ, నా ప్రాణం, నా దగ్గర ఏదీ దాచేది కాదు, నీ గురించి దాచింది. కనీసం ట్రబుల్ స్టార్ట్ అయ్యాకైనా మీరు నాకు ఫోన్ చేసి చెప్పినా, ఢిల్లీ వచ్చేసినా మీకు ఈ కష్టాలు ఉండేవి కాదు. ఇక మీకు భయం లేదు, నేను వచ్చేసానుగా. ఏయ్ కళ్యాణి, ఇలారా. పింకీ, మీరు యాక్సిడెంట్లో పోయి ఉండరని, బ్రతికే ఉంటారని నమ్మకంగా చెప్పింది ఇదొక్కతే. దీని పేరు కళ్యాణి. కళ్యాణం కోసం ఎదురు చూస్తుంది. అఫ్కోర్స్ తాళి కట్టాల్సింది నేనే అనుకో. అన్నయ్య, వదిన ఎలాగైనా పరిచయం చేసేది? మీ లవ్ స్టోరీ ఎప్పుడు ఆరంభమైంది? ఈ మధ్యనేలే. మీ స్టోరీ సుఖాంతమైతే మా స్టోరీ కంటిన్యూ అవుతుంది. వీడు చంటి, మన తమ్ముడు అనుకో, దారిలో దొరికాడు, ఇక మనతోనే ఉంటాడు అంటూ చంటిని పరిచయం చేశాడు. పాపు పింకీని పట్టుకుని ఏడ్చేశాడు. అలా మొత్తానికి అంతా కలుసుకోగలిగినందుకు ఆనందించారు. ఇంతకీ మా అన్నయ్య వచ్చాడన్నారు, వాళ్ళెక్కడా? మమ్మల్ని చూస్తే చంపేస్తారు అన్నాడు భయంగా వరదరాజన్. నేనుండగా మీ మీద ఈగ వాలదు బావగారు, ఇప్పటికే వాళ్ళ బెండు తీశాను. అయితే యాక్సిడెంట్లో మీరు పోయారు అని తెలియగానే ఏడ్చాడు, బాగా ఏడ్చాడు. మారిపోయాడు అనుకుంటున్నాను. మా వెనకాలే వాళ్ళు రావాలి. మీ ప్రేమ కథ విషాదాంతం అయిందని ఎంతగా ఏడ్చానో మీకు తెలియదు. గాడ్ ఈజ్ గ్రేట్, మిమ్మల్ని నాకు అప్పగించాడు అంటూ పింకీ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు మనోహర్. అన్నయ్య అంటూ మరోసారి అతన్ని కౌగిలించుకుని చంటిబిడ్డలా ఏడ్చేసింది పింకీ. ఇంతలో ఎగువ నుంచి పాండియన్ వ్యాన్లల్లో ఒకటి దూసుకొస్తూ కనిపించింది. అక్కడ ఆగి ఉన్న ట్యాక్సీని గుర్తుపట్టి, నిత్తుడా, వండి నిత్తు, బండి ఆపరా, వాళ్ళెందుకు ఆగారు అని అరిచాడు డ్రైవర్ని. వాడు సూటిగా ట్యాక్సీ వెనక్కి తెచ్చి వ్యాన్ ఆపాడు. వ్యాన్ ఆగి ఆగకముందే అక్కడున్న వరదరాజన్ పింకీలను చూసేశాడు పాండియన్. అంతే. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.